జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్థలు వెనక్కి వెళ్లిపోతున్నాయని దీంతో చాలా మంది ఉపాధి కోల్పోతున్నారని టీడీపీ పార్టీ ఇన్‌చార్జ్ పొత్తూరు రామరాజు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం తీర్పుపై పలువురు నేతలు విమర్శలు వ్యక్తం చేశారు. మున్సిపల్ కాంప్లెక్స్ 20 సంవత్సరాలుగా కూడా అవలేదు, అది కట్టి చాలా పటిష్టంగా ఉంది, దాన్ని మీరు పడగొట్టడానికి వీల్లేదు, అక్కడ వ్యాపారస్తులు ఎన్నో కుటుంబాలు జీవనోపాధి చేస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పని నేను న్యాయంగా అడిగితే వాళ్ళు కొన్ని విమర్శలు చేశారు. విమర్శలు ఏమిటంటే బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పని ఆ రోజున ప్రకటించారని చెప్పారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టే ఆ వేళ అనేకమైన ఇండస్ట్రీలు మన రాష్ట్రంలోకి వచ్చి ఎంతో మందికి ఉపాధి కలిగింది. ఈరోజు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఇండస్ట్రీలన్నీ కూడా మరి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి, ఉన్న ఉపాధి కోల్పోతూ ఉన్నారు. ఇవాళ విమర్శించినటువంటి ఈ యొక్క చైర్పర్సన్ గారు ఆ రోజున ఒక జడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, ఆవిడ కూడానే, ఆవిడకి భవిష్యత్తు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీయే. అలాగే చైర్పర్సన్ గారు ఇంపోర్టెడ్ చైర్పర్సన్ గారు చిలక పలుకులు పలుకుతూ గత ప్రభుత్వాన్ని గత మున్సిపాలిటీని విమర్శిస్తూ ఆ రోజు తెలుగుదేశం పార్టీలో కళ్ళు మూసుకొని ఓకే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఒక్కో రంగు ఇక్కడ ఏమి లేరు. ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడాలి. అభివృద్ధిని గతంలో 6 సంవత్సరాల అభివృద్ధిని కంటిన్యూ చేయాలంటే మళ్ళీ తిరిగి అభివృద్ధి చేయాలి, కానీ నోరు మూసుకు ఇంట్లో కూర్చుంటే అభివృద్ధి అలా కంటిన్యూ అవ్వదు. ఒకసారి ఏనుగాలం కానీ ఒకసారి సీతారామరం కానీ వెళ్ళి వస్తే తెలుస్తుంది ఆవిడకి. ఆ రోజున కౌన్సిలర్లే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. ఆ రోజు ఏం చేశారు? ఆ రోజు కనుక అవినీతి జరిగి ఉంటే, ఇవాళ అవినీతి జరిగింది అని ఆవిడ ఉంటే కనుక విజిలెన్స్ కమిటీ వేసుకోమనండి, దానికి సమాధానం చెప్తాం. అంతేగాని ఆవిడ ఇలా చేసింది ఇవిడ చేసిన పాత మున్సిపాలిటీ మీద నిందలేయడం కాదు. ఆవిడకి చేతనైతే ఓకే, నిజంగా అధికారంలో ఉన్న చైర్పర్సన్ అయితే మేము మా చెల్లికి చైర్పర్సన్ అధికారం ఇస్తున్నాం, మేము కళ చేసుకోవాలి. అలాగే ఇవాళ మున్సిపాలిటీలో మెమ్మల్ని పక్కన లేదు, ఆవిడే నిర్ణయాధికారం తీసుకోగలిగితే ఆవిడ చెప్పినట్టుగా ఆ మన్నా సత్యమూర్తి కాంప్లెక్స్ కొబ్బరి ఎక్కువ రేపొద్దు లోపల కొట్టమనండి. ఒప్పుకుంటాం ఆవిడ ధైర్యాన్ని, ఆవిడ చేతకానికి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.